వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆదాని కేసులకు సంబంధించి అలాగే ఆదాని ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి లంచాలు ఇచ్చారన్న ఒక ఆరోపణలను బేస్ చేసుకుని షర్మిల గారు కూటమి ప్రభుత్వానికి అడ్వైజ్ ఇస్తూ ఒక బహిరంగ లేఖ అయితే రాశారు సో ఈ బహిరంగ లేఖ మరి ఏ విధంగా చూడొచ్చు అంటారు అందులో కూటమి గవర్నమెంట్ కి ఎటువంటి సలహాలు ఇస్తుంది మరి కూటమి గవర్నమెంట్ పాడిస్తుందా లేదా దీని వలన జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది ఇప్పుడు ఇదే అంశం డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ సీనియర్ జర్నలిస్ట్ వారితో డిస్కస్ చేసి తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ షర్మిల గారు ఒక బహిరంగ లేఖ రాశారు ఈ ఆదాని కేసులు జగన్మోహన్ రెడ్డి గారికి లంచం గురించి లంచం ఇచ్చారు అన్న ఆరోపణల గురించి కూటమి ప్రభుత్వానికి మేము అడ్వైస్ ఇస్తుంది కదా మరి అసలు ఆ బహిరంగ లేఖలో ఏముంది సో ఏం అడ్వైస్లు షర్మిళ గారు ఇస్తున్నారు ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని కూటమి గవర్నమెంట్ ఏమన్నా పట్టించుకొని ముందరిగేస్తుందా లేదా మీరేం చెప్తారు సార్ దీని గురించి కూటమి గవర్నమెంట్ షర్మిల గారు లేఖ రాస్తేనే పట్టించుకుంటుంది లేదా పట్టించుకోదనే అంశం ఏదైతే లేదు ఎందుకంటే ఆల్రెడీ అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రస్తావించారు కూడా ఈ పవర్కు సంబంధించి కానీ అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం చేసిన విధి విధానాలు భూమి చట్టం రద్దు చేయడము తర్వాతే కొన్ని రకాలుగా పిచ్చి పిచ్చిగా వాటివి ఆ ఇసుక ర్యాంపుల సంబంధించి అన్నీ ప్రతీది కూడా ఏదైతే అడ్డగోలుగా జీవో పాస్ చేసి కొన్ని చేశారో వాటన్నిటి కూడా చెక్ పెట్టే విధంగా మంత్రివర్గం తీర్మానించింది మంత్రివర్గం తీర్మానించే ముందు అసలు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లే ముందు జాయింట్ యాక్షన్ ఇప్పుడు పార్లమెంట్ అనుకోండి పార్లమెంట్ యాక్షన్ కమిటీ అని ఏదో ఉంటుంది దీనికి కూడా సమ్ అసెంబ్లీ ఏదో అంటారు దాన్ని బీఏసీ ఏదో అంటారు దాన్ని ఆ కమిటీలో అన్ని పార్టీలు ఉంటాయి వాటి ముందు ముందు చర్చకు చెప్తారు ఇట్లా సమావేశాల్లో ప్రధానంగా ఈ అంశాలు చర్చ మీదకు రాబోతున్నాయి చర్చకు రాబోతున్నాయి బడ్జెట్ అయితే ఇలా ఉంటుంది గత ప్రభుత్వం చేసిన అవకతవకలు అరాచకాలు లేదా అక్రమంగా వచ్చిన కొన్ని జీవోలు రద్దు ఇవన్నీ చర్చించుకుని నెక్స్ట్ సభలో అంటే ఒక విధంగా మార్క్ డ్రిల్ లాంటిది అది అట్లా చేసుకొని వెళ్తారు అలా అసెంబ్లీలో ప్రతి ఒక్కరు కూడా ప్రస్తావించారు దానికి సంబంధించి మండలిలో కూడా శాసన మండలిలో కూడా మంత్రులు వెళ్ళినప్పుడు మండలిలో ఆల్రెడీ వైసీపీకి కొంత బలం ఉంది కాబట్టి వాళ్ళు ప్రశ్నించిన దానికి కూడా వీళ్ళు ఎక్కడికెక్కడ డిఫెన్స్ ఆడుతూ చెక్ పెడుతూ వస్తున్నారు అయితే నిన్న ఉన్న మండలి సమావేశాల్లో కూడా బొత్స గారు అడిగిన ప్రశ్నకి పవన్ కళ్యాణ్ గారు మీరు అప్పుడు సరైన నిర్ణయం ఆ టైంలో తీసుకుని అంటే ఇప్పుడు మీరు మీరు మా ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఇది వచ్చేది కాదు ఈ ప్రశ్నే ఉత్పన్నమయ్యేది కాదు అన్నట్టుగా కూడా వెంటనే నోరు ఊహించే పని చేశారు అయితే ఇప్పుడు షర్మిళ గారు ఇదే కాదు ఇంతకుముందు కూడా ఏదైతే సోషల్ మీడియాలో వచ్చే వాటికి ఖచ్చితంగా చెక్ పెట్టాలి కూటమి ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని కూడా సూచన చేశారు అంతకుముందు ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మీ ప్రభుత్వాన్ని మేము సాధారణంగా గౌరవిస్తున్నాం ఆహ్వానిస్తున్నాం మీరుచ్చే హామీలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా నెరవేర్చాలని కోరుకుంటున్నాం ఒకవేళ నెరవేర్చలేని పక్షంలో ఆరు నెలలు గడువు ఇచ్చి ఆ తర్వాత మేము మా పార్టీ నిర్ణయం తీసుకుంటుందని కూడా చెప్పారు సో ఇప్పుడు ఏదైతే మీరు అన్నట్టు ముంబై ఎఫ్బీఐ కేసుకి సంబంధించి అమెరికాలో ఆ కోర్టులో సంబంధించి అదాని ఏదైతే ఎవరెవరికి లంచాలు ఆ ప్రాజెక్టుకి సంబంధించి తీసుకోవాలనుకున్నారో ఆయా ప్రాజెక్టుల్లో ఈ సోలార్కి సంబంధించినవి కానీ లేదా ఆయనకి సిస్టన్ ఉన్న కంపెనీలకి సంబంధించిన కానీ పవర్కి సంబంధించినవి ఏవైతే చూపించి మ మసిపూసి మారేడికాయ చేసి అక్కడ అమెరికా ప్రభుత్వానికి మభ్యపెట్టే ప్రయత్నం చేసా చేయాలనుకున్నారనేదిగా ఆ కేసు నమోదైంది అందులో ఎవరెవరు అదానికి సహకరించారో వాళ్ళ పేర్లు కూడా నమోదయ్యాయి అందులో నమోదైన భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు అక్కడ కూడా నమోదైంది ఇక్కడ సిబిఐలో ఉంది అక్కడ ఎఫ్బిఐలో కూడా ఉంది సో అది కొద్ది రోజులుగా దుమారం రేపుతోంది పనిలో పనిగా అప్పుడే రేవంత్ రెడ్డి గారికి కూడా ఎన్నో కోట్లు ఇవ్వ చూపారన్నట్టు కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది బట్ న్యూస్ న్యూస్లో చూస్తే రేవంత్ రెడ్డి గారు వంద కోట్లు ఇవ్వ చూపితే ఆయన తిరస్కరించారన్నట్టు కూడా ఏదో న్యూస్ చూశాను మరి అంటే వాస్తవాలు అయితే తెలియదు ఇదే ఎఫ్బిఐలో ఒకవేళ రేవంత్ రెడ్డి గారి పేరు కూడా నమోదు చేసి ఉంటే పిటిషన్లో ఇప్పటికి ఆ వార్త కూడా వచ్చి ఉండేదిగా బట్ వార్త అయితే నడుస్తుంది దానికి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ని పోస్తున్నారు రాహుల్ గాంధీ గారిని టార్గెట్ చేస్తూ విమర్శలు అయితే చేస్తున్నారు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని తప్పిస్తారా లేదా ఇప్పుడైతే చర్యలు తీసుకుంటారా లేదా అని ఇది పక్కన పెడితే ఇప్పుడు షర్మిళ గారి లేఖ ఏంటి ఏదైతే ప్రభుత్వానికి విద్యుత్ సంబంధించి అవకతవకలు చేయదాల్సిందో అదానితో కలిపి వాళ్ళకి ఫేవర్ అయ్యేలాగా రూపాయి ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గరే కొన్ని ప్రయోజనం చేస్తు చేకూరుస్తుందో అని సుమారుగా లక్షన్నర కోట్లు అంటే లక్ష యాభై వేల కోట్ల రూపాయల భారం రాష్ట్ర ప్రజల మీద పడుతుంది రాష్ట్ర బడ్జెట్ మీద పడుతుందంటే ప్రధానంగా బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుంది ఈ పన్నుల రూపంలోనో లేదంటే ట్యాక్సులు లేదంటే అమ్మకాలు కొనుగోలు ప్రభుత్వానికి వచ్చిన రాబడి ఈ సిగ్నల్ జంపులు అన్ని అన్ని రకాల డిపార్ట్మెంట్ల నుంచి వచ్చేట్ కదా మొత్తానికి అక్కడ బడ్జెట్గా చూపించేది సో ఆ బడ్జెట్లో కూడా పెనుభారంగా ప్రతి ఒక్క తలకి సుమారుగా నాలుగు వేలు ఎంతో పడుతుందంట అంటే ఎంత ఎప్పుడు ఎప్పుడు తీరుతుంది ఒక్కొక్క ఇంటికి ఎంత ఉంటే ఒక నెలకి ఒక్కొక్క తల మీద నాలుగు వేలు ఉంటే ఆ నెలకి ఎంత అవుతుంది సంవత్సరానికి ఎంత అవుతుంది లెక్కయండి మనం లెక్క ఏముంది అంటే మన సైకిల్స్ ఎలా ఉంటుందంటే నలుగు అందరితో పాటు మనం కూడా కదా మనకి సపరేట్గా నోటీస్ ఇవ్వడు కదా సపరేట్గా మనం కట్టట్లేదు కదా మనం ఏదో కట్టిన దాంట్లో అవుతుంది మనం సంపాదించుకుంటున్నాం అని ఆలోచిస్తున్నాడు కానీ పది రూపాయలు ఉండాల్సిన టమాటారు యాభై రూపాయలు కొంటున్నాం అంటే దీనివల్లే వంద రూపాయలు కొనుగోలు చేసి కనీసం తొంభై రూపాయలకో వంద రూపాయలకో కొనుగోలు చేసుకోవాల్సిన పెట్రోల్ని నూట పద్నాలుగు రూపాయలు కొనుక్కుంటున్నాం అంటే దీనివల్లే సో ఇవన్నీ మనం డీప్గా అందులో ఆలోచించాం సో ఇవన్నీ వీటన్నిటి మీద కూడా షర్మ గారు చాలా చక్కగా లేఖ రాశారు ఆవిడ అంటే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వానికి విమర్శించాలి ప్రతిపక్షం చేసిన అన్యాయమే ప్రశ్నించాలి అన్ని రకాలుగా చేయాలి ఇప్పుడు ఆవిడ ఖచ్చితంగా ప్రశ్నించే సమయం వచ్చింది ప్రశ్నిస్తుంది మొన్న సోషల్ మీడియాకు సంబంధించి కూడా ఇది కేవలం ఎన్బికే టవర్స్ నుంచి వచ్చింది ఐపీ అడ్రస్ ప్రకారం వచ్చిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో షర్మిళా గారి వీడియో చూపించి షర్మిలా గారిను కోటమి ప్రభుత్వానికి ఏదో గొడవ పెట్టే ప్రయత్నం చేశారన్నట్టుగా చర్చ జరిగింది వెంటనే ఆవిడేం ఏం కొట్టారు ఇది ఆ రోజు అలా చేస్తున్నప్పుడు నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావు నువ్వెందుకు అప్పుడు ఖండించలేదు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వెందుకు చర్యలు తీసుకోలేదు అంటే దీని వెనక హస్తం నీకు ఉందా నువ్వే చేయించావా అని ప్రశ్నించింది ఎందుకు ప్రశ్నించింది ఆవిడ వర్రా రవీంద్ర రెడ్డి లాంటి వాళ్ళు విజయమ్మని షర్మిలమ్మ గారిని డైరెక్ట్గా పెద్ద పెద్ద మాటలు అనేసాడు ఆయన చాలా బ అంటే అనకూడని మాటలతో ఆయన ట్రోల్ చేశారు సోషల్ మీడియాలో మరి అటువంటి వాడిని వాడి మీద కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకో వద్దా తీసుకుంటున్నప్పుడు కనీసం అరే ఎవడైనా సరే మరి అంత దారుణంగా రాయడం తప్పని ఖండించకపోగా తిరిగా జగన్మోహన్ రెడ్డి గారు ముందు నాతోనే అరెస్టులు చేయండి అన్నట్టుగా రచ్చగొట్టి ధోరణిలో మాట్లాడారు అనేది చాలామంది మనం చూసాం సో ఇప్పుడు అక్కడ తల్లి చెల్లికి ఎలాగా ఖండించలేదు ఎప్పుడో గతంలో నా మీద ప్రభాస్ గారు వచ్చిన వ్యాఖ్యలు కూడా నువ్వు ఖండించలేదు నువ్వు ఎక్కడ పోనా అది చేసిన వాళ్ళు కూడా చర్యలు తీసుకోలేదు అంటే నీకు ఇష్టమేనా లేదా అలా వెనక హస్తం ఇది ఉందా అనే విధంగా ప్రశ్నించింది ఇప్పుడు కూడా అదే ప్రశ్నిస్తున్నాడు ఏదైతే అదానికి సంబంధించి విషయాలు బయటకు వచ్చాయో ఇప్పుడు కూడా దానికి ఇక సంబంధించి రెండు రూపాయలు ఎక్స్ట్రా కొనుక్కోవాల్సిన అవసరం ఉంది మన తి తిరుపతి లడ్డు నెయ్యిలాగా అంతే కదా అక్కడెక్కడి నుంచో తెప్పించుకొని స్థానికంగా ఏఆర్ మిల్క్ ప్రొడక్ట్ సంబంధించి తీసుకొచ్చి మళ్ళీ తమిళనాడు తీసుకెళ్ళి అక్కడ నుంచి రూపాయి ఎక్కువ ఇక్కడ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది నెయ్యిని అంత ఏదో సెట్టింగు ఏదో మతలబైతే జరుగుతుంది దీని మీద ఆవిడ బహిరంగ లేఖ రాసింది బెస్ట్ కదా ప్రూఫ్ ఉంటుంది ఇప్పుడు బాబుగారికి రాసింది ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ప్రతిదీ బాబుగారు చెప్పినట్టే ఏం చేస్తుంది అన్నట్టు అంటున్నారు అనుకోని ఎవరికి తెలియదు బాబుగారు చెప్పినట్టే చేస్తే బాబుగారే చెప్తే ఎఫ్బీఏలు రాశారా జగన్మోహన్ రెడ్డి గారి పేరుని ఇంకా లక్కీగా ఏదో సిబిఐ రాలేదు ఎఫ్బిఐ వచ్చింది లేదంటే ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు లోకేష్ గారు రెడ్ బుక్ ప్రకారం ఎఫ్బీఐలు ఫాలో అయిపోతున్నారు కూడా రాసిస్తారు ఆల్రెడీ వాళ్ళ పేపర్ లో ఛానల్ అలాగే ఉంటుంది బహుశా లోకేష్ గారు తెలిసిన ఒక టీం ఉంది ఈ టీం ఎఫ్బీఐ లో పనిచేస్తుంది వాళ్ళు ఈ విధంగా ఈయన పేరు ఎంటర్ చేశారని కూడా రేపు మా వార్తలు వస్తుంది మీరు చూడండి సో అంటే ప్రతీది కూడా ముందు